గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. ఈరోజు మన గెస్ట్ యాక్టర్, యాక్టివిస్ట్, అగ్రికల్చరిస్ట్ ప్రకాష్ రాజ్. హైదరాబాద్లో ప్రకాష్ రాజ్ గారి ఫామ్ హౌస్లో మనం ఉన్నాం. ప్రకాష్ రాజ్ గారు నమస్కారం. నమస్కారం ప్రకాష్ రాజ్ గారు. హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం కనుక చూస్తే పాకిస్తాను, సర్జికల్ స్ట్రైక్స్, మయన్మారు, రోహింగ్యాసు, ఎన్టీఆర్ ఘాట్ను కూలుస్తాం, దారుస్సలాంను కూలుస్తాం. సో ఏమనిపిస్తుంది సార్ మీకు ఎజెండా? అజెండా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మాటలను బట్టి వాళ్ళు ఎవరని చెప్పొచ్చు కదా. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మాట్లాడాల్సింది ఏంటి? ఇంతకుముందు ఉన్నోళ్ళు ఏదైనా పనిచేశారా, ఎందుకు పనిచేయలేదు? మేము వస్తే ఏం చేస్తాం? మీ రోడ్స్ బాగా పెడతామా, వాటర్ గురించి మాట్లాడదామా, ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడదామంటే జిన్నా ఎవరు? పాకిస్తాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సర్జికల్ స్ట్రైక్స్ ఏంటి? కొడతానడం ఏంటి? ఏం కావాలిది? సో యూ షుడ్ అండర్స్టాండ్, మనకి ఒక హార్మోనియస్ బ్రతుకు కావాలా, డెవలప్మెంట్ కావాలా? ఈ ధర్మము కులం అని ఉండేది కదా, అది మన దేశం నుంచి ఏడదు. ప్రతి ఒక్కరి నమ్మకాలు ఉంటాయి. ఒక హిందూ నమ్మకం, నా భార్య హిందూ, తను పూజలు చేస్తుంది, వెళ్తే కూర్చుంటాను నేను, నాకు దాని మీద పెద్ద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. అమ్మ క్రిస్టియన్ను, అది ఇంటికి సీమితం ఉండాలి. రాజకీయం అనేది గవర్నెన్స్, పాలన. అక్కడ మీరు ధర్మం తీసుకొచ్చి మన జాతీయాన్ని ఎందుకు తెస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడ ఉన్నారు పాకిస్తానీస్ అంటున్నారు వాళ్ళు. ఉన్నారా పాకిస్తాన్ నిజంగా? ఒకవేళ నిజంగా ఉండుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి మీ పెద్ద హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంటి వాళ్ళు ఉండి ఏం చేశారు ఇన్ని రోజులు? తప్పు కదా ఉంటే పాకిస్తాన్ 6 సంవత్సరాల నుంచి రూలింగ్ తప్పు కదా, వాళ్ళు తప్పు కదా ఉంటే తప్పు కదా. మన దేశానికి సంబంధించిన వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎవడైనా ఉన్నా వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎవరు మన కంట్రీ అంటే ఊరికే చెప్పేయడం ఒక మాట. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రశాంతంగా ఏదైనా వాతావరణం ఉంటే అక్కడికి వచ్చి కలుషితం చేసేయాలి. డివియేట్ ద సబ్జెక్ట్, అది కాదు. మనకు నల్లాల గురించి మాట్లాడుతున్నారా, రోడ్ల గురించి మాట్లాడుతున్నారా, అందరూ కలిసి బ్రతకదామని గురించి మాట్లాడదామా, లేదా మన హైదరాబాద్ అనేది ఇట్ షుడ్ బికమ్ అ విశ్వనగరం అని మాట్లాడదామా, మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చేలా చేస్తామా, విల్ ఇట్ మేక్ ఇట్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్, ఒక హార్మోనీ, అది కాక ఎలా అది? సో దీని నుంచే తెలిసిపోద్ది అంటే డెస్పరేట్గా ఎక్కడో ఒక చోటు ఇలా ఒక డిస్టర్బ్ చేసి మనుషుల్ని ఉద్రేకం తీసుకొచ్చి అందులో నుంచి ఏదైనా చేసి అంటే ఐ థింక్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, మనం కూడా అర్థం చేసుకోవాలి. అంతే మనకేం కావాలి, మన దేవుడిని ఎలా మొక్కుకోవాలని నాకు తెలుసు, నువ్వెవడు చెప్పడానికి? నా ధర్మం నాకు తెలుసు, నా భార్యతో ఎలా ఉన్నాను నాకు తెలుసు, నా తల్లితో ఎలా ఉన్నాను నాకు తెలుసు, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి నాది. నాకు అవసరం ఇంటి నుంచి బయట వస్తే ట్యాక్స్ కట్టుతున్నాను, ట్యాక్స్ కట్టిన దానికి పాలన చేస్తున్నారు. ఏలడానికి ఎవడు రావాల్సిన అవసరం లేదండి. ఏలడం అనేది ఎప్పుడు ఆపేసాం, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, యో మీద మా సేవకులు మీరు వచ్చారు అడుక్కున్నారు మా దగ్గర ఓటు ఇచ్చాం, పని చేస్తే ఉంచుకుంటాం. లేకపోతే మనకి ఒకటి తెలుసుకోవాలి, ఒక ప్రజలు ఎలక్షన్లో ఓడిపోవడం గెలవడం అనేది ఏ పార్టీనో ఏ నాయకుడో కాదు. మనం కరెక్ట్గా ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, కరెక్ట్గా ఎన్నుకోకపోతే ప్రజలు ఓడిపోతారు. ఎందుకంటే మీ డబ్బు, మీ రాష్ట్రం, మీ దేశం, మీ సమాజం, అలా ఆలోచించాలి. సో ఈ స్పెషల్ ఇంతకుముందు లేదు, ఈ 6 ఇయర్స్ నుంచి లేనిది. ఈ ఒక ఆల్మోస్ట్ గల్లీ ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్ కాదు ఇది. ఇక్కడ ఎవడెవడు వస్తున్నాడు, ఏమేమి మాట్లాడుతున్నాడు, వాట్ ఆర్ ద ఇష్యూస్ వీఆర్ టాకింగ్ అబౌట్, అంటే వినడానికే హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఏం గాలేంటిది అని ఎన్ని రోజులు ఇలా వెళ్తూ ఉంటారు? మీరు కరోనా గురించి మాట్లాడండి, హెల్త్ కేర్ గురించి మాట్లాడండి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడండి కదా. దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాస్ టు బి డన్. అండ్ సో ప్రజలు ఆలోచించాలి, ఉద్రేకము, జాతి, కుల మతాలు కాదు, ఇవి ఏది మనకు అన్నం పెట్టదు. మీకు మనశ్శాంతిని ఇస్తుంది, మీ దేవుడిని మీరు నమ్ముకోండి, దాన్ని ఎవరైనా ప్రశ్నించడానికి ఏ హక్కు లేదు. కానీ ఒక సమాజంగా అందరూ కలిసి బ్రతుకుతున్నప్పుడు వీ హ్యావ్ టు లుక్ అట్ డెవలప్మెంట్. మన పిల్లలకి మంచి స్కూళ్ళు వస్తాయా, ఈజ్ అవర్ కమ్యూటింగ్ ఈజ్ బెటర్, అది ఆలోచించాలి. కర్ణాటక ఎలక్షన్స్ టైంలో చూసాం మీ టాక్ మొత్తం అన్నీ విన్నాం, హార్మోనియస్, ఫ్లోరల్, కన్నడలో ఇలాంటివి నడవు సౌత్ ఇండియాలో అని చాలాసార్లు మీరు చెప్పారు, బట్ కర్ణాటకని క్యాప్చర్ చేశారు. అదే మన ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పేది తప్పు కాదు కదా, కర్ణాటకని క్యాప్చర్ ఎలా చేశారని మళ్ళీ చూడాలి మీరు. ఇప్పుడు హైదరాబాద్కి ఎంటర్ అయింది అంటే కదా, మీరు కర్ణాటక కూడా మీరు వీళ్ళ అజెండా అటువంటి అంటే కాంగ్రెస్, బీజేపీ అనే రెండు నేషనల్ పార్టీస్ ఉన్నాయి కదా, దొంగలు ఎన్ని చోట్ల ఉన్నారు. బీజేపీ ఏదో పెద్ద వాషింగ్ మిషన్లా, కాంగ్రెస్లో ఉన్న 13 మందిని మన పార్టీలు తీసేసుకుంటే వీళ్ళు క్లీన్ అయిపోతారా? గంగానదిలో అదే వైను
అంటే మీకు వాళ్ళకి తేడా ఏంటి? ఆడు తప్పు అంటే ఒక జనాలు ఒక ఒక మనిషికి ఒక పార్టీ తరఫున ఓటేస్తే తర్వాత మీరు డెమోక్రసీని చంపేసి కొనే కదా చేస్తున్నారు. సో మీ అజెండా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇంతకుముందు ప్రశ్నించారా ఇక్కడ? మీరు వచ్చి ఏం చెప్తున్నారు? లేదు మన ఇన్ని లక్షల కోట్లు తెస్తాం సెంటర్ నుంచి, ఇక్కడ విజన్స్ ఇలా చేస్తాం, ఈ ఫ్లైఓవర్స్ ఇలా చేయాలి, ఈ వాటర్ ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి, కమ్యూటింగ్ ఇలా స్టార్ట్ చేయాలి, హాస్పిటల్స్ ఇలా, దాన్ని మాట్లాడుతున్నారా? చేస్తున్న వాళ్ళు ఇంత చేసేది ఇది చాలదు అని దాన్ని ఎత్తి చూపిస్తున్నారా? లేదు, నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తాను, పాకిస్తాన్ ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశ్లు ఉన్నారు, వాడు జిన్నా వారసుడు, ఈ వాళ్ళందరూ ఎవరు నాకు అర్థం కావట్లేదు. విఆర్ హైదరాబాద్ ఈస్ దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు టాక్. సో అంటే హైదరాబాద్ మినీ ఇండియా టైప్, అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని ఇండియానే అలాగా, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని చోట్ల అలా ఉన్నారు. సో ఇక్కడ కనుక ఈ హార్మోనీ ఇది డిస్టర్బ్ చేస్తే ఇది ఇంటర్నేషనల్ సిటీగా ఉంటుందంటారా? పొలిటికల్ గెయిన్స్ రావచ్చు కదా. మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి గవర్నెన్స్ లేదు. గవర్నెన్స్ గురించి వాళ్ళంటే ఇన్ని సంవత్సరాల ఎన్నికల్లో మనం చూసేవాళ్ళం కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ బీహార్. వాళ్ళు చూడండి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ క్యానన్ బ్లాస్ట్లు చేస్తారు. అంటే బీహార్ ఎలక్షన్స్లో మీరు పెద్ద పెద్ద ర్యాలీ తీయొచ్చు, ఒక ఫార్మర్ ప్రొటెస్ట్ చేస్తే ఆడికి క్యానన్ బ్లాస్ట్. ఢిల్లీ రాకూడదు అంటే ఎన్ని రోజులు ఈ బ్యారికేడు, ఎన్ని రోజులు ఇలా చేస్తావు? ఎవడైనా ప్రశ్నిస్తే జైలు, అండ్ వీలైనంత మీడియాని కొనుక్కోవడం, దిస్ ఈస్ డర్టీ పాలిటిక్స్. సో మీకు ఆ డిస్టర్బెన్సే చేయాలి. మీకు యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ గోయింగ్ అప్. జీడిపి ఎక్కడికి వచ్చింది? జీడిపి అగేన్స్ డాలర్ రూపీ ఎక్కడికి వచ్చింది? ఏం చేయగలుగుతున్నాం? అంటే ఎలక్షన్లో ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తాను, ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాల్సింది నీ బాధ్యత. ఓన్లీ ఎలక్షన్ ఉన్న స్టేట్కే మాట్లాడతామంటే ఏంటి? ఈ అంటే ఆ స్టేట్కి మాత్రం ఇస్తాము, మిగతా స్టేట్లు ఏం చేసేయాలి? ఇవాళ జిఎస్టీ తెచ్చారు, మేము క్వశ్చన్స్ అడిగాము. ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు స్టేట్కి మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? మళ్ళీ స్టేట్స్ని అప్పులు చేసుకుంటావు అంటే మీ మాటల్లో ఉన్నాయి కదా, 2 కోట్ల ఉద్యోగం ఉన్నావు ఎక్కడా? సో వీ హ్యావ్ టు ఆస్క్. సో మీరు వచ్చి మేము నేషనల్లో ఉన్నాం, ఇక్కడ కూడా వచ్చేస్తాం, దూరేసి ఏం చేస్తారు? అండ్ ఒకటి ఇంకొకటి, చాలా సారీ ఐ వాంట్ టు టాక్ ఫర్ 2 మినిట్స్. ఐ బిలీవ్ ఇన్ ఫెడరలిజం స్ట్రక్చర్. ఎందుకంటే మన దేశం పాడైపోయిందంటే బికాస్ ఆఫ్ నేషనల్ పార్టీస్ ఓన్లీ. అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక పార్టీ గెలిస్తే ఇక్కడ ఎవడు చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఇక్కడ ఎవడు హెల్త్ మినిస్టర్ అవ్వాలి, ఇక్కడ ఎవడు అగ్రికల్చర్ మినిస్టర్ అవ్వాలని ఆడి చూపిస్తా డిసైడ్ చేస్తాడా? అంతే కదా ఈ నేషనల్ పార్టీ ఇవ్వాలా? మేయర్ ఎవడ ఉండాలి, సీల్డ్ కవర్లో వస్తాయి నీ లోకల్ నాయకుడు కాదు. నేనేం చెప్తానంటే స్థానిక పార్టీలు, ఇప్పుడు నేను ప్రశ్నార్థితులు కాదు కేసీఆర్ గారిని. సో మీరు ఇంకో స్థానిక పార్టీ స్టార్ట్ చేయండి. మాకు ఊళ్ళో పల్లెటూరులకు వివేకం జ్ఞానం ఎలా ఉంటుంది? మన కుర్రోడికి బయట ఉన్న ఎవడో ఒకటి నుంచి కుర్రోడికి ఏదైనా గొడవ జరిగితే ఆడిని పోయా నేను చూసుకుంటా, ప్రాక్సిమిటీ లోకల్ అని పంపించేసి వీడికి అలా చేయకూడదు రా, నువ్వు ఇలా చేయాలి రా అని చెప్తాం. బయట వాడిని ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఇంకోటి నిన్న మొన్న వచ్చిన సూర్య లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చేసి కేసీఆర్ లాంటి ఒక మనిషిని నువ్వు దోషద్రోహి పాకిస్తాన్ ఏజెంట్ అంటే నవ్వుతూ నవ్వొస్తుందా లేదా? ఆయన అనుభవం ఏంటి, ఆయన పోరాటం ఏంటి, ఆయన విజన్ ఏంటి, దాన్ని 1% రాగలరా మీరు? సో ప్రజలు ఏం చేయాలంటే ఇదేదో ఒక ఉద్వేగానికి కాదు, ధర్మానికి కాదు, యూ హ్యావ్ టు థింక్. మనస్సాక్షితో ఆలోచించాలి, బాధ్యత ఆలోచించాలి. అండ్ ఎస్పెషలీ 47% 50% ఓటింగ్ అవ్వకూడదు, గో అండ్ ఓట్, షో యువర్ పవర్. దట్ వీ హ్యావ్ టు థింక్. బాధ్యత లేకపోతే చాలా కష్టం, మనస్సాక్షి లేకపోతే. మీరు ఇంట్రడక్షన్ రిమార్క్స్లో అన్నట్టుగా మీ సహచరి హిందూ, మీ తల్లిగారు క్రిస్టియన్, మీరు నాన్ బిలీవర్. చక్కగా కుటుంబంలో ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుని చాలా బాగుంది, అదే కదా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే మీరు నెట్ఫ్లిక్స్లో సూటబుల్ బాయ్లో ఒక రిలీజియన్ అతను ఒక రిలీజియన్ ఆమెని కిస్ చేశారని, జొమాటో అనేటటువంటి ఒక బాయ్ హిందూకి ఫుడ్ ఎలా తెస్తాడని, తనిష్క్ యాడ్లో మతాంతర వివాహం అని, ఇవి ఎజెండా అయ్యి ఇంపార్టెంట్. మనకు అన్నం పెడుతుందా? ఇది సైంటిఫిక్ టెంపర్ ఉందా? విల్ వి గ్రో ఇన్ దిస్ వరల్డ్? ఇప్పుడు ముస్లిం అంటున్నారు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, అవునయ్యా మీరు హిందూ కంట్రీగా ఉండండి, నేను ముస్లిం కంట్రీగా ఉండి, పెట్రోల్ ఎక్కడి నుంచి ఆపేస్తానంటే ఏంటి, ఎద్దుబండ్లు తిరుగుతావు నువ్వు? ఎలక్ట్రిసిటీ ఎవడు కనిపెట్టాడు? ఆడు క్రిస్టియన్ అని మేము మానేస్తావా ఎలక్ట్రిసిటీని? అడే రైట్ బ్రదర్ ఫ్లైట్ కనుక మానేస్తావా? కులమతాలు ఎలా వస్తావు? ఒక్కడే సూర్యుడు అండి ఈ మొత్తం ప్రపంచానికి వంట చేసేవాడు ఒకడే. ఆడ మామిడి చెట్లు మామిడి వంట చేస్తాడు, సీతాఫలం చెట్లు సీతాఫలం వంట చేస్తాడు, వంకాయల వంక, మనం మనుషులు కలుపుకుంటాం, మిగతా వాళ్ళందరికీ ఆడు ఉంటాడు. ఆడికి లేనిది, గాలికి లేనిది, ఆకాశానికి లేనిది, ప్రకృతికి లేనిది ఆ తారతమ్యం మన మధ్యలో ఏంటది? మన పిల్లలు అమెరికాలో చదవట్లేదా, యునైటెడ్ స్టేట్స్లో చదవట్లేదా, యూకేలో వెళ్ళట్లేదా, కెనడాలో లేరా?
వాళ్ళందరూ మీ మీ కంట్రీకి వెళ్ళిపోతే ఏమైపోవాలి మనం? అది కాదు, ప్రతి మనిషి తన జీవితాంతం ఒక మంచిది మనుకులానికి అందరి కోసం ఆలోచించాలి. ఈ రోడ్ ఏంటి ఓన్లీ హిందువులకు వేస్తారా, ముస్లింలకు వేరా? ఎలక్ట్రిసిటీ ఓన్లీ జాతి వారు ఇస్తారా మీరు? అలా కాదు కదా. సి, విశ్వ మానవులు అవ్వాలి మనం, ప్రేమతో గెలవాలి, కలిసి బ్రతకాలి. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, ఎవ్రీబడి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. అది కాక చూడండి, ఏం ఎలాంటి ఒక ఎలక్షన్ టైంలో ఎలాంటివి తెచ్చేసారంటే, నేను మీరు ఫైట్ చేస్తున్నాం, అదేదో క్రికెట్ మ్యాచ్లో అయిపోయింది. నువ్వు గెలిచ ఎవడు గెలవడు ఓడడు, నీ డబ్బు నా డబ్బు ఇద్దరు ఒకే రోడ్లో వెళ్ళాలి. అండ్ ఏ పొలిటికల్ పార్టీ అయినా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు గెలిచిన తర్వాత అది పొలిటికల్ పార్టీ కాదు, ఇట్ ఇస్ అ గవర్నమెంట్. అక్కడ అపోజిషన్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరు కలుస్తారు, అందరూ కలిసి ఆయా ప్రాంతానికి ఆయా నియోజకవర్గం వచ్చిన ప్రతినిధులు మనందరి కోసం ఆలోచించడానికి వాళ్ళని ఎన్నించి పంపించి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు పని చేయకపోతే క్వశ్చన్ చేయాలి, కానీ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఈడెవుడు ఆడెవుడు, బూతులు. ఇప్పుడు మీ సినిమాలకు సెన్సార్ ఉంటుంది, న్యూస్ ఛానల్లో సెన్సార్ కూడా లేదు, ఏదైనా బూతులు స్వయం ఏదో ఉండాలి కదా, ఉండాలి కదా, ఏదో ఒక కంట్రోల్ ఉండాలి కదా. సెన్సార్ ఎందుకు పెడుతున్నావు? నీ మీద నీ కంట్రోల్ లేకున్నప్పుడు కావాలి. అలా నీ నాలుకకి ఏది, నాలుకకి ఎమకం లేదని ఏదైనా వాగేస్తారా? అండ్ వినే మనం కూడా ఒక ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా ఉండాలి? మళ్ళీ అంటే ఇది పవర్ నాది, నేను ఓట్ వేయాలి, నాతో నీ ఇష్యూస్ చెప్పు, నీ సొల్యూషన్స్ చెప్పు, నీ విజన్ చెప్పు. దట్ ఈస్ విషూ అండర్స్టాండ్. సో గ్రేటర్ ఎన్నికల్లో ఇన్నేళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్న ఎలక్షన్స్ వస్తున్నాం, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశద్రోహిని ముద్ర వేశారు. ఎంఐఎం మతను పాకిస్తాన్ జిన్నా ఏజెంట్ అన్నారు. కాంగ్రెస్ విదేశీ వనిత సోనియా గాంధీ అన్నారు. సో దేశభక్తులు, నిజమైనటువంటి దేశభక్తులు భరతమాత ముద్దు బిడ్డలు అని బీజేపీ స్లోగన్. నేను ఎవడైతే భాష నేర్చుకున్నాను, సాహిత్యం నేర్చుకున్నాను, చుట్టూ ఉన్న మనుషులతో పనిచేస్తున్నాను, భూమిని ప్రేమిస్తాను, అయితే నేనేంటి దేశద్రోహినా? అంటే బీజేపీకి ఎగెన్స్ట్గా ఉంటే దేశద్రోహినా నేను? అబ్దుల్ కలాం ఏంటైతే? హూ ఇస్ అబ్దుల్ కలాం? దేశద్రోహ? ఐ మీన్, ఒక ఉండాలి కదా బ్రెయిన్లో, బిస్మిల్లా ఖాన్ ఇస్ వన్ ద మోస్ట్ గ్రేటెస్ట్ ఫ్లూటిస్ట్, ఎవడు ఆడైనా, మొహమ్మద్ రఫీ ఎవరు అని అన్నిటికీ మీరు రంగులేసేస్తారా? అలా కాదు కదా. సే, వి షుడ్ అండర్స్టాండ్, కోర్ వి షుడ్ బికమ్ అ వరల్డ్ సిటిజన్. అంటే మీరు అలా అనేస్తే, ఇప్పుడు నేను దేశద్రోహినా? నా తల్లి నన్ను కన్నది, కష్టపడి అనాథాశ్రమం నుంచి పెరిగి వచ్చింది, క్రిస్టియన్తను అంటే పంపించేద్దామా? నా తల్లిని పంపించానా నేను? అంటే నేను ఇండియన్ కాదా, ఈ భూమి కాదా, ట్యాక్స్ కట్టట్లేదా, ఇక్కడ పుట్టలేదా, ఇక్కడ పెరగలేదా, ఇన్ని ప్రజల గుండెల్లో లేనా నేను? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? అంటే నువ్వా? కాదు, మనం. విభజించకండి, మనలో మనల్ని చించిపెట్టి నిప్పు పెట్టకండి. లెట్ అస్ టాక్ ఆఫ్ సి, వీ నీడ్, 20th సెంచురీలో ఉన్నాం, వీ నీడ్ టు గో అహెడ్, వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. ఇంకా ఏంటండి కుల మతాలు, అబద్ధాలు, ఉద్వేగాలు? ఒక సైంటిఫిక్ టెంపర్ స్పీచ్ లేదు, విజన్ చెప్పు. ఐ మీన్, వై ఐ లైక్ కేసీఆర్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్. ఒక టాప్ యాంగిల్ నుంచి చూసి, నేను ఒక మిషన్ కాకతీయ చేస్తాను, అన్ని చెరువుల్లో ఐ రిమూవ్ ద సిల్ట్, నెక్స్ట్ వర్షం 1-2 ఇయర్స్ అప్పుడు అన్ని చెరువులు నిండాయి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ విజన్. గోదావరిని ఇక్కడ తీసుకొస్తాను, వాటర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు 24/7 కరెంట్ తెచ్చాను. సీ, ఫస్ట్ బేసిక్ నెసెసిటీస్ గురించి ఆలోచించాడా లేదా? ఇంత పెద్ద 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 కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్స్లో ట్రయింగ్ టు రిమూవ్ థింగ్స్, బ్రింగ్ థింగ్స్, బ్రింగ్ అవుట్ థింగ్స్. సి, మనం ఇలాంటి నువ్వు చెప్పు విజన్, నాకు సంబంధం లేదు. నాకు ఎవరైతే నాకు పని, నేను ట్యాక్స్ డబ్బు నాది అవ్వాలి. ఇది కాకుండా నువ్వు వచ్చి ఆడ పాకిస్తాను, అదే అబాతాబాదు, ఆడేవాడు జిన్నా తనయుడు, ఎవరిని తిడుతున్నావు? నాకు అది ఇష్యూస్ కాదు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, 600 సంవత్సరాల నుంచి నాకు లా అండ్ ఆర్డర్ బాగుంది, నాకు ఇక్కడ లేనిది ఎందుకు సృష్టిస్తున్నావు? వీ షుడ్ క్వశ్చన్ దట్. ఎంఐఎం బీజేపీ ఇద్దరికీ అంతర్గతంగా ఫ్రెండ్షిప్ ఉంది, బీహార్లో పోటీ అనే ఒక టాక్ ఉంది కదా. మనకు అవసరం అది అంటున్నా, అంటే వాళ్ళు మీరు ప్రజలుగా ఆలోచించండి. మనం ఎలా ఆలోచించమని చూస్తున్నారు చూడండి. ఎంఐఎం అండ్ బీజేపీ అంటే వాళ్ళు చెప్తున్నది ముస్లిం హిందూ, ముస్లిం హిందూనే మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు రాజకీయం ఎలా చేయాలో అలా ఆలోచించాలని మన ఆలోచనలను తిప్పుతున్నారు. మీరు అడగంగానే వద్దనండి, నాకు అది సంబంధం లేదు. ఆయా నియోజకవర్గం రిప్రజెంట్ చేసేవాడు ఎవడు, మీరు కలిసి మాట్లాడండి. నాకు జాతీయ కుల మతాల పార్టీలు వద్దు, నేను నాకు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, ఏం పని చేశారు మాట్లాడండి, సైంటిఫిక్ టెంపర్ మాట్లాడండి, నా రాబోయే తరాల్లో నా పిల్లలు ఎలా ఉంటారో మాట్లాడండి,
వాతావరణం గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి, జాబ్స్ గురించి మాట్లాడండి ప్లీజ్. మీరు కర్ణాటక చూశారు, మన బీహార్ చూశారు, ఇండియా మొత్తం చూస్తూ ఇండియా అంతా చూస్తూ ఉన్నారు. ఒక ఒక ప్రజాస్వామిక గొంతు, ఒక బుద్ధిజీవులాగా, ఒక ఇంటలెక్చువల్గా మీ వాయిస్ మీరు వినిపిస్తున్నారు. కానీ అంటే పొలిటికల్గా ఒక ఫిలాసఫీ మీరు మాట్లాడడం మొదలెట్టే దగ్గర నుంచి చూస్తే ఇలా మాట్లాడే వాయిస్లన్నీ ఎండేంజర్డ్ స్పీసెస్లో తగ్గిపోతూ వస్తున్నాయి. అవును, ఎందుకంటే భయపెడతారు కదా. సే ఇప్పుడు నాకు కొంచెం శక్తి ఉంది, నేను నమ్ముకుంటున్నాను. బట్ చాలామంది నా ఫ్రెండ్స్ ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు, ఏం సంబంధం లేదు. అవరవర రావు లాంటి వాడిని. అలానే నేను కూడా గొంతకపోతే తప్పైపోతుంది కదా. మనసాక్షిని ఒకటి ఉండు కదా. ఈ ఈ దేశం నుంచి, ఈ మట్టి నుంచి, ఈ జనాల నుంచి చాలా పొంది నేను. నా ప్రతిభ వల్ల పెద్దోడు అవ్వలేదు. 10 మంది నన్ను ప్రేమిస్తే, 10 మంది నన్ను ఇలా తీరగా తీసుకెళ్తే నేను వచ్చాను. సో ఐ హావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అక్కడ వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ స్లోగన్ అదే అవును చేయాలి కదా. వాళ్ళ వల్ల నేను ప్రతిభతో ఏం ప్రయోజనం లేదండి, మనిషితోనే ప్రయోజనం ఈ భూమి మీద. యు గెట్ మై పాయింట్? సో గొంతులు వాళ్ళు ట్రై చేస్తారు. ఇది ఇది మీకు కనపడట్లేదా? ప్రశ్నించి వాడు కావాలండి, అడగాలి. ఎవరూ ప్రశ్నాతీతులు కాదు. సో అడగంగానే గొంతు చాలా ఇబ్బందులు పెడతారు. బట్ లక్కీగా పోగొట్టుకునే అంత శ్రీమంతుడు నేను. అది డబ్బు మాత్రమే కాదు, నా చదువు, నా అనుభవం. నేను నమ్ముతాను కొన్ని విషయాల్ని, మనిషిగా నమ్ముతాను నేను. ఇది మొన్న కరోనా వచ్చింది, ఒక 40 మందిని ఇదే ఫామ్లో పెట్టుకున్నాను, అన్నం పెట్టాను, బస్సు లేక పంపించాను, 2000 మందిని ఇంటికి పంపించాను, హైవేలో వెళ్ళి రోజు 500 మంది బిడ్డప్పాను. నేను జాతి చూడలేదు. నువ్వు బీజేపీనా, కాంగ్రెసా, ఎంఐఎమ్మా, నాకు సంబంధం లేదు. సాటి మనిషి, హ్యూమన్ బీయింగ్ నా దగ్గర ఉంది. మనం ఇలా ఆదుకోవాలి కదా. అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పురపాలన, ఇట్ ఈస్ యువర్స్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విన్. యూ హ్యావ్ టు గో అండ్ ఓట్. యూ హ్యావ్ టు సీ టు ఇట్ దట్ సచ్ కమ్యూనల్ ఫోర్సెస్ డోంట్ కమ్, బికాస్ హైదరాబాద్ విల్ నాట్ బీ ద సేమ్. దయచేసి ఇదేదో అప్పుడు బీజేపీ ఏం చేసినా ఇక్కడ తిడుతున్నాను, దాన్ని అలా చూడకండి. ఆ కోపంతో కాదు, నా ఐఎమ్ వరీడ్. ఆతంకం ఉంది నాకు. ఈ ప్రశాంతత ఉండదు. దయచేసి డోంట్ డూ ఇట్. దీస్ గైస్ హ్యావ్ డూయింగ్ వెల్. సీ కేసీఆర్ గారు దాన్ని కేటీఆర్ మాట్లాడుతుంటే ఐ కెన్ సీ ఎ విజన్ ఇన్ దట్ యంగ్ మ్యాన్. కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ఇలా నాకు ఇంకో నాయకుడు మాట్లాడింది చూడలేను నేను. అండ్ దే ఆర్ వర్కింగ్. అంటే మనస్సాక్షితో మాట్లాడిన 6 సంవత్సరాల్లో హైదరాబాద్ మారిందా లేదా? ఒక తెలంగాణ సపరేట్గా వచ్చిన తర్వాత ఒక గుర్తింపు వచ్చిందా లేదా? యా, వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు గొడవలు, కేసులు, అరెస్టులు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, అసలు చెప్పారు వీళ్ళు ఆంధ్ర వాళ్ళని పంపించేస్తారని ఆయన ఇమీడియట్ చెప్పారు. అలా కాదే, అదేం లేదు. హైదరాబాద్ కూడా కట్టారు, మనుషులు కట్టారు, మనకు సంబంధం లేదు. లెట్ అస్ నౌ థింక్ ఆఫ్ డెవలప్మెంట్ అంటున్నాడు ఆయన. అవుద్ది టైము కదా. అంటే కొంచెం ఈ జాతి, కుల, మతాలు, ఈ ఉద్వేగం మర్చిపోయి కొంచెమైనా మనస్సాక్షితో ఒక్కసారి వెనక్కి తిరిగి, ఈ 6 సంవత్సరాలు జరిగింది, ఉందా బ్లామ్ బాంబు లాస్ట్లు? ఇప్పుడు మత కలహాలు ఉన్నాయా ఇక్కడ ఇంతకుముందు ఉన్నట్టు? లేదు కదా. ఇంతమంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు కదా ఈ ఊళ్ళోకి. పీపుల్ ఆర్ లైకింగ్ హైదరాబాద్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, ఇట్ ఇస్ బికమింగ్ ద నెక్స్ట్ ఐటీ హబ్. ఎలా అయింది ఇవన్నీ? తనంతట తను అవ్వట్లేదు కదా. మరి లంగ్ స్పేసెస్ రెడీ అవుతుంది. పార్కుల గురించి మాట్లాడండి, లంగ్ స్పేసెస్ గురించి మాట్లాడండి, మా చెరువుల్ని కాపాడే గురించి మాట్లాడండి. మొన్న ఇక్కడే నేను కొండారెడ్డిలో ఉన్నాను, పక్కన రైతులు వచ్చారు. సార్, మోనోకల్చర్ వద్దన్నారు కేసీఆర్ గారు, ఓన్లీ మొక్క అది పత్తి పేస్తున్నారు, అలా చేయకండి, కొంచెం వేరే మార్చండి, లేకపోతే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వనన్నారు. సరే, ఆయన భూమిని కాపాడే విషయం గురించి మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోండి. ఎవడు చెప్తాడు అలా? ప్లీజింగ్ కాదు, కొంచెం ముక్కుసూటిగా ఉంటాడు ఆయన. ఆయన ఈ మీటింగ్ పిలిపించి సమాధానం నుంచి, లేదరా మీరు అలా సడన్గా ఏంటి అంటే, మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఈ భూమిని కాపాడమంటున్నాడు. అన్నీ వేసి ఒక రసాయన క్రియలు ఇవన్నీ వేసేసి పెస్టిసైడ్స్ ఒకే లాంటి ఒక పంట పండించి భూమిని చంపకండి, భూమిని చంపితే మనం ఉండలేము, అందువల్ల ప్లీజ్ చేంజ్ ద క్రాప్ అంటున్నాడు ఆయన. అవును కదా సార్? అవును. ఆయన ఆయన ఒక రైతు, మట్టి మనిషి. హౌ మెనీ ఆఫ్ అస్ విల్ టాక్ లైక్ దట్? హ్యాపీగా సార్ మన చెరువు నిండింది సార్, సిల్టర్ని తీసే ఇంకో 3 సంవత్సరాలకి ప్రాబ్లం లేదు. పక్క ఉన్న 30 గ్రామాలకి ఒక స్టేట్కి వచ్చి స్టేట్లో ఉన్న మొత్తం చెరువుల్ని ఫస్ట్ సిల్ట్ తీయించి వర్షం వచ్చినప్పుడు అది నిండితే భూమి పచ్చగా ఉంటుందని ఒక విజన్ ఎప్పుడైనా ఇప్పటిదాకా ఒక లీడర్ వచ్చి మాకు చెప్పి దాన్ని అమల్లో తెచ్చాడు ఆయన కదా. సో వీ విల్ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆల్ దాట్. అంటే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఆల్సో, గ్రేట్ఫుల్ ఆల్సో టు సంబడీ హూజ్ వర్కింగ్.
అది తప్ప పాకిస్తాను జిన్నా ఆడేవుడు సర్జికల్ స్ట్రైక్ అంటే ఆమెను సర్జికల్ స్ట్రైక్ చేసేస్తావు ఏం కావాలి ఇది హోమ్ల్యాండ్ అంతర్గతంగానే సర్జికల్ స్ట్రైక్ చైనా మీద చేయి చేశారు కదా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు రాలేదు 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 యూనిఫామ్ వేసుకొని ఫోటోలు తీయడం కాదు చీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఏంటి యూనిఫామ్గా నాడు భయపడతారనుకుంటున్నావా వినట్లేదు అలా మీ నోట్ నుంచి చైనా మాట కూడా రావట్లేదు సర్జికల్ చేయాల్సింది అక్కడ స్ట్రైకు మన మీదే కాదు రైతుల మీద కాదు క్యానన్ బ్లాస్టులు చేయాల్సింది యూ హ్యావ్ టు డూ సర్జికల్ స్ట్రైక్ దేర్ నిరుద్యోగం మీద చేయి ఆకలి మీద చేయి ఉమెన్ సేఫ్టీ తప్పుగా వివరిస్తున్న వాళ్ళ మీద చేయి సర్జికల్ స్ట్రైక్ అన్యాయం అండి ఇది అంటే ఒక హీరోయిజం హీరోయిజంతో ఏం అవ్వదు సార్ కింద దిగి పనిచేయాలి ఏ ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది 8 నెలలు ఇంట్లో ఉన్నాం బయట వస్తే మంచి రోడ్లో తిరుగుతున్నారా లేదా కొంచెం మనసాక్షితో మాట్లాడండి హైదరాబాద్ వాళ్ళు పని చేయించారా లేదా ఇక్కడ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్ అంటే భావోద్వేగాలకే ఎక్కువ మంది పోలరైజ్ అవుతారు ముందు చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కులము తెలంగాణలో చూస్తే ఆంధ్ర తెలంగాణ మొన్నటి వరకు ఇప్పుడు దీని అంతటినీ దాటిపోయే ఒక ఐడెంటిటీ ఏంటంటే హిందూ ముస్లిం సో పొలిటికల్ గెయిన్స్ కోసం ఐడెంటిటీ అందరూ దొంగలే అందరూ అదే చేస్తున్నారు మీరు కేర్ఫుల్గా ఉండండి మీరు పట్టుదలతో టాక్ అబౌట్ డెవలప్మెంట్ అది మాత్రం మాట్లాడితే ఓటేస్తాం ఈయన పనిచేస్తున్నాడు ఈయన ఓటేస్తాం ఈ కుల మతాల నుంచి సి మీరు వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పకపోతే ఇలాంటి రాజకీయాలు జరగకపోతే రేపు మీ ఇంటికి వస్తారు వాళ్ళు నీ ఇంటి ముందు ధర్నాలు జరుగుతాయి నీ ఇంట్లో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు ముస్లిం తీసుకెళ్ళి దళదా తీసుకెళ్ళి కొడతారు చూస్తూ ఉంటావా నీ డ్రైవర్ని తీసుకెళ్ళి కొడుతూ ఉంటాడు చూస్తూ ఉంటావా ఉండగలవా మనిషిగా నువ్వు అండ్ ప్లస్ ఇక్కడ ఉన్న నాయకులను కూడా చెప్తాను కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉండొచ్చు మీరు యువర్ ఆల్ లోకల్ లీడర్స్ హ్యావ్ యువర్ ఓన్ పార్టీ ఎందుకు నేషనల్ పార్టీస్ మీకు ఒకవేళ ఇక్కడ గెలిస్తే ఆ డిసైడ్ చేస్తాడయ్యా మీరేం చేయాలని ఈ భాష తెలియనివాడు నీ గల్లీ తెలియనివాడు నీ కల్చర్ తెలియనివాడు నీ దేవుడు తెలియనివాడు నీ ధర్మం తెలియనివాడు నీ తల్లిని తెలియనివాడు నీ అన్నం తెలియనివాడు నీ రుచి తెలియనివాడు నీ భాష తెలియనివాడు ఆ డిసైడ్ చేస్తాడు అనుకుంటారా అలా కష్టపడి తీసుకొచ్చి మీ మనిషి మీ వాళ్ళు మనం మనమే ఏదెలుకుంటున్నాం పాలించుకుంటున్నాం ఇక్కడ కష్టపడి తెచ్చిన దాన్ని మళ్ళీ ఆ ఐడెంటిటీని వదిలేసుకుంటారా మీరు నో ప్రస్తావించారు జనసేన అని పవర్ స్టార్ సినిమా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ పవన్ కళ్యాణ్ ఐ లైక్ హిమ్ ఒక నాయకుడు యంగ్స్టర్ నాయకుడు ప్రశ్నించే హక్కు ఉంది కేసీఆర్ని ప్రశ్నించండి జగన్ని ప్రశ్నించండి మాట్లాడండి ఇంకొకరు భుజం మీద ఎందుకు ఎక్కారు మీరు యువర్ ఏ లీడర్ బై యువర్ సెల్ఫ్ ఐజే నీ తెలుగువాడు గర్వం నువ్వు నిన్ను అలా చూస్తాను నేను నిన్ను నమ్ముకొని జనసేన పార్టీలో ఇంతమంది వస్తే నువ్వు నాకు నచ్చిన లీడర్ ఆయన అంటావేంటి ఆయన ఓట్ షేర్ ఏంటి నీ ఓట్ షేర్ ఏంటి సి నీ ఓడిపోవడం గెలవడం ఇంపార్టెంట్ కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు ఉండాలి ఇవాళ కాకపోతే రేపు స్ట్రాంగ్ అవుతూ వెళ్తారు మీరు మీరు అబద్ధాలు ఏమైనా చెప్తే ప్రశ్నించేవాళ్ళు మీరు అలాగే ఉండండి డెస్టినేషన్ సడన్గా ఏమొచ్చింది మీకు ఇది ఆయనతో ఎందుకు వెళ్ళారు మీరు నన్ను ఎందుకు మిమ్మల్ని ఒప్పుకున్న నన్ను ఆయన ఎందుకు ఒప్పుకోమంటున్నారు ఐఎమ్ సారీ సార్ తెలుగువాడిగా ఉండు బీ అ రీజనల్ స్టార్ హియర్ యు ఆర్ ఎ లీడర్ నీకు కళలు ఉన్నాయి నువ్వు ఇంకా పండాల్సింది చాలా ఉంది దెర్ ఈజ్ అ జర్నీ అండ్ 2014లో వాళ్లే ఇంద్రుడు చంద్రుడు అన్నావు 2018లో వాళ్ళు మోసం చేశారన్నావు మళ్ళీ వాళ్ళ మంచి నాయకుగా కనిపిస్తున్నాడు అంటే ఆయన ఊసరవెళ్ళి కదా ఆడు మూడు తరాల నీకు కనిపిస్తే ఎవరు ఆయన నువ్వా ప్లీజ్ ఐఎమ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు మిస్టర్ పవన్ కళ్యాణ్ జీ అండ్ హిస్ వైఫ్ యూ షుడ్ నాట్ డూ దిస్ తెలుగుగా ఉండు మనం మాట్లాడుకుందాం బ్రింగ్ ద లోకల్ లీడర్స్ అయితే అందరిని అడుగుతాను నేను యూ బీ హియర్ లోకల్ మన ఇల్లు గురించి మనం మాట్లాడుకోవాలి వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడకూడదు ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా నేషనల్ పార్టీలో డిసైడ్ చేస్తున్నాయి స్టేట్లో ఏ పార్టీ గెలిచినా నీలాంటి ఒక స్టేచర్ ఉన్నవాళ్ళు వాళ్ళు మీటింగ్ పిలిచారంట వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత నువ్వు చెప్తావా ఇప్పుడే నేను చాలా ప్రేమగా బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారికి వార్న్ చేస్తాను మిమ్మల్ని నాశనం చేసేస్తారు వాళ్ళు దే విల్ రిమూవ్ యువర్ పవర్ వాళ్ళు లేక మీరు అనే ఒక స్థాయికి తెచ్చేస్తారు మిమ్మల్ని మీకు యూత్ ఉంది ఏజ్ ఉంది కొంచెం ఓపికతో ఉండండి ఫైట్ ఫర్ అస్ బీ అ తెలుగువాడు బికాస్ దేర్ గేమ్ ప్లాన్ ఇస్ దాట్ నొక్కేస్తారు తొక్కేస్తారు మిమ్మల్ని మీ స్ట్రెంగ్త్ని తగ్గించి తగ్గించేస్తారు వాళ్ళు ప్లీజ్ డోంట్ డూ ఇట్
సో ఇక్కడ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాం మేమని ట్వీట్ చేశారు. అన్యాయం కదా. నెక్స్ట్ డే విరమించుకుంటున్నాం. కిషన్ రెడ్డి లక్ష్మణ్ మాట్లాడగానే ఎలా అది నిన్ను మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఏమై ఏం ఫీల్ అవ్వాలి? గెలవడం ఓడిపోవడం తర్వాత అండి, ముందు నిలబడాలి. నిలబడాలి, ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి. ప్రెజర్ గ్రూప్ గానే ఉండాలి. పవర్లో రావాలి. యూ హ్యావ్ టు బి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ పవర్, ఐ వాంట్ టు బి లైక్ దిస్. ఒక విప్లా ఉండాలి. యూ షుడ్ బి, దిస్ ఈస్ నాట్ డన్. ఐఎమ్ వెరీ సాడ్. అంటే ఇలా మీరు కూడా ఎంతో మనల్ని స్ట్రాంగ్ చేసే వాళ్ళు ఇలా ఎవడెవడో ఎన్నో వెళ్ళిపోతే బాగలేదు ఫ్యూచర్. ఐ కెన్ సీ అ ఫ్యూచర్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. సౌత్ ఇండియా కర్ణాటక అట్లా అయింది, తెలంగాణలో ఇలా వచ్చింది, ఏపీలో మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా ఎవరైనా. సో సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా రిమోట్తో నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా నేషనల్ పార్టీ? తమిళనాడును అలాగే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు వెళ్ళి ఎలక్షన్ రాగానే కరోనా ఉంది, జాబ్లెస్, వేలు యాత్ర చేస్తారంట. ఎవడయ్యా నువ్వు? తమిళనాడులో ఉన్న జనాలు వాళ్ళ దేవుడిని ఎలా ప్రేమించాలి, ఎవడో గౌరవించాలి, ఎలా పూజ చేయాలని నువ్వు వేలు యాత్ర చేస్తావా? ఇప్పుడు అక్కడ వెళ్ళి శబరిమల ఇష్యూనా నీకు? కేరళలో, ఆంధ్రాలో తిరుమల అంతే కదా నీ పని. నీ ఇది కాకేంటి, నువ్వు ఒక్క విషయం చెప్తాను. బీజేపీ ఉన్నారు కదా, మంచి కాంట్రాక్టర్స్, బిల్డింగ్లు కడతారు, దేవుడిని తీసుకురారు. గుళ్ళు కట్టే కాంట్రాక్ట్ పెట్టుకున్నారు అంతే వాళ్ళు. అందులో దేవుడు ఉండడు, అందులో దేవుడు నిజంగా ఉండడు. దేవుడు నాలో, మీలో, మనలో ఉంటాడు. అలా ఉండాలి. అది ఒక సహన, ఒక ప్రేమ. ద్వేషం ఏ ధర్మం చెప్తుందండి? ఎక్కడ చూసినా హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, హిందూ ముస్లిం లేనిది. హేట్ సఫకేటింగ్, లేనిది. పాపులారిటీ ఒక్కటే లీడర్ కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారైనా రజనీకాంత్ అయినా పాపులర్ స్టార్స్ని పట్టుకొని పార్టీలు నడిపిస్తున్నాయి. ఒక విషయం తెలుసుకోండి, ప్రజలు అర్థం చేసుకోవాలి, నువ్వు ఒక పొలిటికల్ లీడర్కి ఫ్యాన్ అయితే నువ్వు దేశద్రోహివి. ఎస్, యూ షుడ్ నాట్ బి అ ఫ్యాన్. కళ్ళు మూసుకొని కాదు, ఇప్పుడు మోదీ గారికి ఫ్యాన్స్ అయ్యారు అందరూ. ఎవరెవరిని గెలిచారండి మోదీ పేరు మీద మీరు? ప్రజ్ఞా ఠాకూరా, గౌతమ్ గంభీరా, హేమా మాలినా, సనీ డియోలా, బాబు సుప్రియోనా? పనికి రాని వాళ్ళు. ఒక ఎంపీ అంటే ఏంటి? అంటే ఆయన ఆయన్ని గెలిపిస్తే వీళ్ళు ఏం చేస్తారు? మీ మీ నియోజకవర్గంలో పనిచేయాలా వద్దా? అక్కడక్కడ పోస్టులు అంటే ఎత్తుతున్నారంట, ఆయన కనపడలేదు. నాకు ఓటేయకండి, మోదీ కోసం నాకు ఓటేయండి. అలా కాదు కదా, నీ నియోజకవర్గాన్ని నీకు తెలిసిన వాడిని నువ్వు లోకల్లో ఎన్నుకుంటావా? సో వన్స్ యూ బికమ్ అ ఫ్యాన్, రీజనింగ్ పొద్ది, దెన్ యూఆర్ అగేన్స్ట్ ద కంట్రీ. వ్యక్తి పూజ తప్పు, వ్యక్తి పూజ తప్పు. ఒక మనిషి ఏం చేయలేడండి. సో డోంట్ గో విత్ దాట్. ఆల్వేస్ ఆస్క్ నీ సొల్యూషన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం హామీలు ఇస్తున్నావు, నువ్వు చేయగలవా లేదా? ఊరికే అనౌన్స్ చేసి వెళ్ళిపోతున్నావు, 20 లక్షల కోట్లు అనౌన్స్ చేసాడు, వచ్చిందా మీకు? బ్లాక్ మనీ తీస్తున్నాడు, వచ్చిందా? ఎందుకు ప్రశ్నించరు? వచ్చిందా మీకు? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకులో పెట్టింది నువ్వు తీసుకో, బ్లాక్ మనీ కాదు అది. నువ్వు ఓన్లీ 2000 రూపీస్ తీయమంటారు, ఎలా అది? ఏంటి సిస్టమ్ అది? ఆ డిమర్జన్ టైంలో ఒకడు 2000 కోట్లు ఒకడు దొరికాడంట కొత్త నోట్లతో, 500 కోట్లు దొరికాడంట, ఏమయ్యారు వాళ్ళందరూ? ఎక్కడాళ్ళు? సో యూ షుడ్ అండర్స్టాండ్, ప్రజలు మీరు మోసపోకండి. ఎవడేం చెప్పినా ఆడి చెప్పింది వినడానికి మీరు లేదు, మీకు కావాల్సింది వినడానికి మీరు అడగాలి. రోడ్ల గురించి మాట్లాడతావా, వాటర్ గురించి మాట్లాడతావా, ఎలక్ట్రిసిటీ మాట్లాడతావా, పిల్లల స్కూల్ గురించి మాట్లాడతావా, మా ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతావా? ధర్మం, జాతి నువ్వు ఎవడయ్యా చెప్పడానికి? నాకు నాకన్నా ప్రేమిస్తావా నువ్వు నా ధర్మాన్ని, నా దేవుడిని? ఎందుకు నేను మీరు కూర్చుంటే మీ ధర్మం వేరు, నా ధర్మం వేరు. ఓకే, మనిషి ధర్మం ఉందా? మనిషిగా ప్రవర్తిస్తున్న అంటే ఇంపార్టెంట్. ఈ మధ్యలో వీళ్ళు కావాలని ఇలా సపరేట్ చేసి 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 మనలో మనల్ని నిప్పు పెట్టి మనం ఫైట్ చేసుకుంటుంటే అందరూ ఏదో ఒక పర్సంటేజ్ తీసుకుని గెలిచి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నేషనల్ అవార్డు వచ్చింది. ప్రకాష్ రాజు, సత్యరాజు ఎవరైనా చాలా గొప్ప నటులు. ఆ సంవత్సరం నటించిన వాళ్ళలో 10-15 మందిలో ఉత్తమ నటుడిని ఒకరు సెలెక్ట్ చేస్తారు. కానీ మా పంజాగుట్టు కార్పొరేటర్గా పోటీ చేసే పొలిటీషియన్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు అందరూ అద్భుతంగా నటిస్తున్నారు సార్. మీరు ఇలాంటివన్నీ చెప్తే కానీ జనానికి అర్థం కానట్టు నటిస్తున్నారు కదా.
మీకేమనిపిస్తుంది నాకంటే గొప్ప నటులు అలా అనిపిస్తుంది? నేను అదే ఆస్కర్ అన్ని మోదీ గారికి ఆయన ఈయనకి ఇవ్వాలని మొదలు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అయింది గొడవ. ప్రైమ్ మినిస్టర్గా నటించడం కాదు, ఒక యోగి ఆదిత్యనాథ్ ఏంటది, ఒక హిందూ అమ్మాయిని చూసుకున్న వంద ముస్లింలను చంపుతా, అరే చంపడం గురించి మాట్లాడుతున్నావు అదే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే. నటిస్తున్నారు మీరందరూ, మీ ముందు మా నటన ఏం లేదు, నమ్మిస్తున్నారు మీరు. యాక్చువల్లీ ఇట్ ఈస్ దట్. సో వీ విల్ హ్యావ్ టు సీ, నాలాంటి వాడు కంటిన్యూస్గా ఎందుకు గొంతు తిప్పాలంటే దీనికోసం వీ హ్యావ్ టు కంటిన్యూ టు సమ్ సేనిటీ షుడ్ కమ్ సమ్ దిస్ థింగ్స్. సో దిస్ ఎలక్షన్స్ ఐ థింక్ జనాలు ఆలోచించాలి, మనసాక్షితో మాట్లాడండి. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆల్ దీస్ పార్టీ దే హావ్ రియలీ డన్ అ గ్రేట్ జాబ్. వాళ్ళు చేస్తున్నారు, చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరి దగ్గర నమ్మకం లేదు, చేస్తారని నమ్మకం లేదు. ఏం చేస్తారని ఇప్పుడే చెప్పింది. వాళ్ళు పాకిస్తాన్ అంటారు, సర్జికల్ స్ట్రైక్ అంటారు, మళ్ళీ బ్లాస్ట్లు ఇవే జరుగుతాయి ఇక్కడ. మీరు ఆలోచించండి, ఎందుకంటే ఫైనల్లీ ఇది మీ ఊరు, మన ఊరు. మనం బాగున్నాలా, మనకి డెవలప్మెంట్ కావాలా, లేదా అవతల వాడు వచ్చి వాడు ఇష్టం వచ్చింది పిచ్చి పిచ్చి వేషాలు వేయాలా, మీ చేతుల్లో ఉంది. ఇంకొకటి ప్రకాష్ రాజు గారు, ఇప్పుడు వేరే వాయిస్ వినిపిస్తే వాళ్ళు పొలిటీషియన్స్ అయితే ఆ పార్టీల మీద ప్రెజరు, వాళ్ళు ఇండస్ట్రీలు అయితే ఐటీలు, సిబిఐలు, ఈడీలు అన్నీ అనుభవించారు. మీలాంటి ప్రముఖులు అయితే వేరే డిఫరెంట్, మీ ఆఫర్స్ సినిమాలు ఇవన్నీ అవన్నీ అయిపోయి ఐటీ రైడ్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రకాష్ రాజు వేటికి లొంగట్లేదా, వాళ్ళు ఆపేశారా చిరాకు వచ్చి? చిరాకు వచ్చేసింది. అది ఏం చేస్తారు, ఐదైదు ఐటీ రైడ్లు చేశారు. నేనేం చెప్పాను, నేను దాని పెద్ద ఇష్యూ చేయలేదు. ఇప్పుడు తప్పు చేసి ఉంటే తప్పే, యా బినామీ ఆస్తులు ఉంటే తప్పే. నాకు ఇంకో బిజినెస్ లేదు, యాక్ట్ చేస్తాను, డైరెక్ట్ చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను, యాక్ట్ చేస్తాను, అకౌంట్లు వస్తాయి, ట్యాక్స్ కడతాను, బ్రతుకుతున్నాను. సో వాళ్ళకి దొరకట్లేదు. ప్లస్ ఇక్కడ ఆ పార్టీ ఏ పార్టీ కాదు, నేను జనాల పరపరంగానే ఉంటాను, నిజం మాట్లాడతాను. మించి మించి ఏంటి, మొన్న రాసినట్టు చంపేస్తాము. ప్లస్ ఏంటి, ఇప్పుడు ఇప్పుడు నాలాంటి వాడికి మూడు రకాల ప్రెషర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు సమాజంతో అందరూ చేస్తున్నానంటే ఫస్ట్ లేదు, వీడు మన జాతి కాదు, హిందూ విరోధి, హిందూ విరోధినా నేను, ఎలా అవుతానండి, స్టాంప్ వేస్తారు అంతే అంటే ఒక రా వేసేది. సో ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి కాదని ఆడేసుకుని వెళ్ళిపోయాడు వాడు, నాన్న సొమ్ము పోదు కదా, ఆడు వెళ్ళిపోయాడు. నేను ప్రూవ్ చేసుకోను, అవసరం లేదు, జనాలు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత లేదు, వీడికి ఏదో వేరే అజెండా ఉంది, నా అజెండా కూడా లేదు. ఆ తర్వాత నెక్స్ట్ నాకు తెలుసు ఆయన దేవుడు అండి అని ఇస్తారు, అది ఇంకా డేంజరస్. అదింకా సో ఈ ట్రాప్లు చూస్తున్నాను. నాకు అమ్మ అన్నం కలిపి పెట్టినప్పుడు భయం అందులో కలపలేదు. ఓకే, తప్పు చేస్తే భయపడాలి, నిజం చెప్తే ఏముంది. ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ అగేన్స్ థింగ్, వీ హ్యావ్ టు థింక్, ఇట్ షుడ్ బి ఎ సిటిజన్స్ వాయిస్. మీరు ఆలోచించండి, ఉద్వేగానికో ఏదో ఫ్యాషన్గా ఒక షర్ట్ ఇప్పినట్టు కాదు అది, ఇంకో వాళ్ళు ఈ షర్ట్ వేసుకుని నెక్స్ట్ షర్ట్ కాదు అది. దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎవడు నమ్ముతారు, ఎవరి మాటలు వింటుంటే నమ్మబుద్ధి అవుద్ది మనకి, అది ఆలోచన. అంటే మిగిలిన వాళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ సార్, పొలిటికల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఆయన పొలిటికల్ పార్టీ, పవర్లో గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఆయన బీజేపీని ప్రైజ్ చేశారు, మళ్ళీ విభేదించారు, మళ్ళీ బీజేపీ, ఇవన్నీ ఓకే. వాళ్ళు ఆ రకంగా పొలిటికల్ పార్టీలు తమ వైపు ఆకట్టుకుంటాయి ఏవో ప్రెజర్స్ చేసి. మీరేం రాజకీయ పార్టీ కాదు, ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీ కన్నా ప్రజలుగా నేను స్ట్రాంగ్, వీఆర్ ద మెజారిటీ, నేను, వీ డోంట్ బిలాంగ్ టు ఎనీ, మనకంటూ వేరే ధర్మాలు ఉంటాయి, మనకంటూ మా ఊర్లు ఉంటాయి, మనకంటూ మన కల్చర్లు ఉంటాయి, మనకంటూ పార్టీలు ఉండకూడదు, వీఆర్ ఇండియన్స్. బట్ మీ ఆర్థిక మూలాలు అంటే మీరు ప్రొఫెషన్, మీరు సినీ రంగానికి వచ్చిన వ్యక్తి, మీ సినిమా ఆఫర్స్ని ఛాన్సెస్ని దెబ్బ కొట్టేసి క్లోజ్ చేసేద్దాం అనుకుంటే ట్రై చేశారు అప్పది టూ స్ట్రాంగ్. అండ్ ప్లస్ ఇప్పుడు తీసుకుంటే ఏంటి, ఇప్పుడు నా లైఫ్ మెయిన్ నిజాలు చెప్తానండి, నేను బ్రతుకున్నంత కాలం నేను ఈ రోజు పని మానేస్తే నేను బ్రతకగలను. ఆస్తులు చేసుకున్నానండి, సంపాదించాను, కష్టపడ్డాను, మొక్కలు పెంచుకుంటారు, మొక్కలు పెంచుకుని ఉంటాను, ఏం తీసుకుంటారు నా దగ్గర. సో మీరు ప్రిపేర్, దేనికైనా సిద్ధం, ఐఎమ్ రెడీ, బికాస్ ఐ హావ్ టు బి ఆన్సర్ మై కాన్షియన్స్. నా మనస్సాక్షికి నన్ను ఆన్సర్ ఇవ్వాలి. ఎవరి మీద ద్వేషంతో కాదు, భేషం మీద ఉన్న ప్రేమతో మాట్లాడుతున్నాను నేను. నా సొసైటీ పడిన ఈ కాంపౌండ్ బయట ఎవరు ఏమైనా అనుకుంటే కాదు, రేపు నా ఇంటికి వస్తారు నాకు తెలుసు. నా చుట్టూ ఉన్న సమాజం బాగుంటే నేను బాగుంటానని నమ్ముతాను నేను, ఎందుకంటే నేను బాగుండడానికి కారణం ఈ సమాజం. వాళ్ళతో నాకు చాలా ఓపిక ఉంది, తిట్టనాడిని
వాళ్ళని ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఆలోచించండి 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 ఆలోచించండి. ఎవడో ఒకడు, ఎవడో ఇద్దరు, ఎవడో ముగ్గురు మారని అంతే కదా. నేను ఎవరు ద్రోహిణి కాదు. వాళ్ళది వాళ్ళు ఇస్తారు మాట, ఇది క్రిస్టియన్ రాజీడు డేవిడ్ రాజ్ అంటాడు. నాకు ఏ ధర్మము వద్దంటుంటే నన్ను ఎందుకయ్యా మీకు అలా రైస్ బ్యాగ్ అంటే రైస్ బ్యాగ్ అంటే ఇంత స్థాయికి వచ్చి ఇన్ని నేషనల్ అవార్డ్స్, ఇన్ని ఫార్మ్ హౌస్లో ఉన్న నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ దగ్గర డబ్బు తీసుకో అంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయారు వాళ్ళు. నేను కాంగ్రెస్ వాడు అంటారు, నేను కాంగ్రెస్ని తిడుతూనే ఉన్నా. అవును, బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ని తిట్టడం, ముస్లింని తిట్టడంతో వేరలేదు. వాళ్ళు చెప్పుకోనే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ పీపుల్ అంటే అయితే నా పార్టీ నా మతం నేను ఆలోచించినట్టు నువ్వు కూడా ఆలోచించాలి. అలా కదరదు. నువ్వు నన్ను వ్యతిరేకించావంటే నువ్వు వాడి వాడి అయిపోయి ఉంటావు, వాడి మతం అయిపోయి ఉంటావు. ఇప్పుడు అది ఫిలాసఫీ, అది ప్రాబ్లం. సో దీని నుంచి బయటపడడానికి సొసైటీకి ఛాన్స్ ఉందంటారా మీరు? మీ చేతుల్లోనే ఉంది, ఎందుకంటే ఫైనలీ బాధపడేది మీరే. ఒకటి తెలుసుకోండి, ఆడ ప్రైమ్ మినిస్టర్ అయినా మీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన కార్ పెట్రోల్ నీ డబ్బు, ఆయన వేసుకుంటున్న బట్టలు నీ డబ్బు, ఆయన ఆఫీస్ నీ డబ్బు, అది కాక జీతం కూడా ఇస్తున్నాం. ఇదంతా నీది నాది నా డబ్బు, మనం కడుతున్న ట్యాక్స్ డబ్బు. ఒక పేదవాడు కూడా ఒక మ్యాచ్ బాక్స్ తీసుకుంటే అందులో ట్యాక్స్ ఉంటుంది. డబ్బున్న 1% ఎగ్గొట్టచ్చు, నిజంగా డబ్బు కట్టేది. వాళ్ళందరూ తిరుగుతున్నది చేస్తున్నది, నీ రోడ్లు వేస్తున్నది, ఇవన్నీ ఏది భిక్షేయట్లేదు. నీ డబ్బు మీరు నమ్మి వాళ్ళ దగ్గర పెడుతున్నారు, ఒక గవర్నమెంట్ దగ్గర. దాని నుంచి వాళ్ళు 10 మందికి చేస్తూ వాళ్ళకు కూడా బ్రతుకుతూ, ఒక ఎంపీ అయితే ఆ తర్వాత వాడికి పెన్షన్ ఉంది చచ్చిపోయేదాకా ఒకసారి ఎంపీ అయితే. ఇదంతా నీ డబ్బు అని ప్రజలకు మీకు అర్థమయ్యేదాకా. సో మీ డబ్బు ఎవరి చేతుల్లో పెట్టాలి మీరు? మీ బ్రతుకు ఎవరి చేతుల్లో పెట్టాలి? పనిచేసేవాడి చేతుల్లో పెట్టాలి. ఇలా జాతి కలహాలు ఇలాంటివి చేసేవాళ్ళు ఎందుకు కారు? రీజనల్ పార్టీలు ఉండాలి. ఇండియా హ్యాస్ టు గ్రో లైక్ దట్ ఓన్లీ. స్టేట్స్ బలంగా ఉండాలి. ఎవ్రీ స్టేట్, హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్టు, ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ సబ్జెక్ట్ అనే అలా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే ఈ మట్టికి, ఈ ప్రాంతానికి, ఇక్కడున్న రోగ రుజనాలు ఏంటి, ఇక్కడ కావాల్సిన ఎడ్యుకేషన్ ఏంటి, ఇది స్టేట్ సబ్జెక్టు. ఇక్కడి నుంచి నువ్వు ట్యాక్స్ సెంటర్కి ఇస్తూ నీ స్టేట్ బాగుంటే నీ డబ్బు నుంచి ఇంకొంచెం చిన్న చిన్న స్టేట్లు ఇండియా కాబట్టి కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, కానీ మిగతా నీకు రావాలి నీ వంతు. సో ఇప్పుడు నేషనల్, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్టీస్ లీడర్లు బలమైన వాళ్ళు ఎవరన్నా మీకు అనిపిస్తే వాళ్ళు రీజనల్ పార్టీ స్టార్ట్ చేయడం బెస్ట్ అని ఏమైనా అనిపిస్తే? 100% రేవంత్ రెడ్డి అయినా పవన్ కళ్యాణ్ అయినా మీరు ఫస్ట్ నాకు తెలుగు వాళ్ళు స్టార్ట్ హియర్. నేషనల్ పార్టీలు వద్దు. నో, టీఆర్ఎస్ నచ్చపోతే ఇంకో రీజనల్ పార్టీ పెట్టు. పెట్టు. మీరందరూ నా భాష మాట్లాడే మన నాయకులు. మీరు వాళ్ళేంటి, ఢిల్లీ డిసైడ్ చేస్తుందా? మీరు, మీలో సెక్రటరీ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు? మీరు ఒకవేళ గెలిస్తే మీ ఎలక్షన్కి ఎంత ఫండ్ ఇవ్వాలి? మీరు ఎవరెవరిని టికెట్ ఇవ్వాలి? కులాలు గిలాల మీద ఎలా పెట్టాలి? మీరు ఒకవేళ గెలిస్తే మీకు మినిస్ట్రీ ఎవరు అవ్వాలి, ఈడి అవ్వాలి? అంటే అక్కడ వెళ్తారు లిస్ట్ పెట్టుకొని, ఇది సిగ్గు లేదు, ఒక స్వాభిమానం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. నేను తెలుగువాడిని, నేను మనం చూసుకుంటామయ్యా, మన సబ్జెక్ట్స్ ఇవి, వీ విల్ డూ అవర్ సబ్జెక్ట్స్. మిగతా నువ్వు రైల్వేస్ తీసుకో, డిఫెన్స్ తీసుకో, దట్ యు హ్యాండిల్ నో నేషనలీ. దిస్ లెట్ మీ హ్యాండిల్ దిస్ ఈస్ దట్. ఈ స్టేటు మనం కష్టపడి ఇంత ట్యాక్స్ పెంచాం, ఇందులో ఇంత ఇస్తాం. మీరు క్లియర్గా మాట్లాడుతుంటే స్టేటు సెంటర్ అన్నారు, ఇప్పుడు సిటీకి వచ్చేసారు వాళ్ళు. అదే మున్సిపాలిటీ డివిజన్. అంటే హైదరాబాద్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ హైదరాబాద్ ఈజ్ మెయిన్ రన్నింగ్ సెంటర్ ఫర్ ద హోల్ స్టేట్. ఇదే కదా ఇంజిన్, గ్రోత్ ఇంజిన్. ఇదే కదా గ్రోత్ ఇంజిన్, ఇది కదా దీన్ని కావాలి వాళ్ళకి. అది సో ఈ ఎలక్షన్స్ ఆక్రమించే వాళ్ళు ఈ ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ కి మద్దతు. ఐఎమ్ వెరీ క్లియర్, నాకు మళ్ళీ నేను ఏ పార్టీ కాదని కాదు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనసుకున్న మాటలు చెప్పాలి. ఐ డోంట్ ఫైండ్ అ బెటర్ లీడర్ దెన్ కేసీఆర్ గారు ఆర్ కేటీఆర్ గారు ఆర్ హరీష్ రావత్. దే ఆర్ ద బెస్ట్ లీడర్స్, దే ఆర్ అవర్ లీడర్స్ అండ్ దే హ్యావ్ వర్క్డ్. సిగ్గేం లేదు, అబద్ధం చెప్పట్లేదు, దే హ్యావ్ వర్క్డ్. కొంచెం మనసాక్షితో ఆలోచించండి అండ్ ఐ ట్రస్ట్ దెమ్. సో గెలిచింది అది వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తారా ఇదే బాయ్స్తో? కేసీఆర్ గారు చెప్పారు, అడిగారు నన్ను, తప్పు చేస్తే. కేసీఆర్ గారే చెప్పారు, అదేంటయ్యా నీకు బెదిరింపులు వచ్చాయంటే అవును, నువ్వు ప్రశ్నిస్తావయ్యా, రేపు నన్ను కూడా ప్రశ్నిస్తావు నువ్వు. కరెక్ట్ సార్, నీలాంటి వాడు ఉండాలి, ప్రశ్నించాలి ప్రకాష్. నువ్వు నన్ను కూడా ప్రశ్నిస్తావు ప్రకాష్ అన్నాడు ఆయన నాకు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎవరైనా ప్రశ్నించాలి కదా. నేను చెప్పాను మనం మాట్లాడుకుందాం,
నేను వీళ్ళకి ఎవరికి గులాములను కాదు కదా. సి వీఆర్ ద కింగ్స్, ప్రజలు మనం కింగ్స్. మన డబ్బు, మన దేశం, మన ఇల్లు, మన లైఫ్. అండ్ మీరందరూ రాజకీయాల్లో ఉన్నారు, మీ ఇంటి నుంచి అడుగు బయట పెట్టంగానే మీరు రాజకీయాల్లో ఉన్నారని అర్థం చేసుకోండి. రాజకీయం తప్పు కాదు, యూ షుడ్ హ్యావ్ అ పొలిటికల్ థాట్ ప్రాసెస్. సార్, రాజకీయాలు మనకు సంబంధం లేదా డర్టీ పాలిటిక్స్ అని చెప్పి మనం అనుకుంటే, కానీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. నువ్వు ఇప్పుడు నువ్వేం ట్యాక్స్ కట్టాలి, ఏ చదవాలనే కాదు, ఇప్పుడు పెళ్ళి ఎవరిని చేసుకోవాలని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి, ఎలా ముందు పెట్టుకోవాలి, ఆ జొమాటో వాడు చెప్తాడు కదా, ముస్లిం అయితే ఇవ్వను, ముస్లిం నుంచి తీసుకోను, ఏంటిది కాదు. మీరు అన్నట్టు జీడిపి ఎంత అని ప్రశ్నించారు కదా, ఇది మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు సార్. ఇప్పుడు దేశ రాజకీయాలను డిసైడ్ చేసే జీడిపి కాదు, మీరు చెప్పిన జొమాటో బాయ్. జనాలకి అర్థం కాదు అనుకుంటుంటారు, అందుకే పెద్ద పెద్ద వర్డ్స్ జీడిపి అర్థం కాదు. అర్థం కాకపోతే పర్వాలేదు, అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఒక కామన్ సెన్స్తో కొంచెం తెలిసిన వాడిని ఒక లీడర్గా పెట్టుకుందామా? అందరికీ ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. మన దేశం అలా ఉంది, కొందరు అలాగే పెట్టేశారు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు ఈ దేశంలో. నాకున్న నా కూతురుకున్న ఆపర్చునిటీస్ ఇంకొకరికి లేదు కదా. మళ్ళీ ఎందుకు ఒక గోదావరి నుంచి ఒక అమ్మాయి చూశాను, నా కూతురు రెండో కూతురు ఉందనుకోండి, ఇప్పుడు ఆమె యూకే పంపించాను, ఇట్స్ కాస్టింగ్ మీ అరౌండ్ 14 lakhs. ఇట్స్ ఓకే అన్నాను నేను, ఒకరికి చేయొచ్చు నేను. అందరికీ ఆత్మ ఉండదు కదా, సో ఒకరినొకరు స్ట్రాంగ్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ సెలెక్ట్ ద లీడర్, అట్లీస్ట్ ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించవచ్చు కదా. మనం మన సిటీకి ఏది బెటరు, మనకి ఎవడు పనిచేస్తాడయ్యా, మనం వెళ్ళాము. ఇవాళ ఎలక్షన్ ఈజ్ సో కాస్ట్లీ దిస్ థింగ్స్, పోటీ పడలేము. సో మీరే ఒక కరెక్ట్ నాయకుడిని, కరెక్ట్ ప్రతినిధిని మీ నియోజకవర్గం మీరు ఎన్నుకోకపోతే, దెన్ యూ హ్యావ్ నో రైట్. అండ్ ఎలక్షన్లో ఓటు వేయని వాళ్ళ గురించి ఐ రియలీ హ్యావ్ టు, ఐ వాంట్ యూ టు టెల్ దిస్, ఈ దేశంలో ఎవడు ఓటు వేయడో వాడికి అన్ని సదుపాయాలు తీసేయాలి, కట్ చేసేయాలి అడిగి. అంటే నీకు అడిగే హక్కు లేదు. 47-57% ఓటు ఏంటండి? ట్రూ. ఏంటది ఓ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు? ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యతిరేకించే వాళ్ళు గట్టిగా చేసేస్తారు ఓటు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మీ చాదస్యం వల్ల, మీ ఆలస్యం వల్ల ప్రాబ్లం అవుద్ది. ఈసారి దయచేసి ఓటేయండి వెళ్ళి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓటు ఓటు. ఓటేయకపోతే ఐ థింక్ యూ, నీకు ఏ హక్కు లేదు ప్రశ్నించడానికి. ఇఫ్ యూఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ డెమోక్రసీ, యూ హ్యావ్ నో రైట్ టు డూ సో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రాజ్ గారు. మీ వాయిస్ ఇలాగే ఉండాలి. అది ఏ పార్టీనైనా, అధికారంలో ఉన్నా అధికారంలో లేని వాళ్ళనైనా కామన్ మ్యాన్ తరపున ప్రశ్నించాలి. అందరి వాయిస్ని న్యూట్రలైజ్ చేసినట్టు మీరు ఎవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, డెఫినెట్లీ నేను హామీ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రకాష్ రాజ్ గారితో ఇంటర్వ్యూ. మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.